నకరేకల్ నియోజకవర్గంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుత ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాలలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఉద్యమకారులకు నకరేకల్ నియోజకవర్గంలో తమకు అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ టీఆర్ఎస్ నేత కోనూరు సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ నకరేకల్ నియోజకవర్గంలో ఉద్యమకారులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, తెలంగాణ వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్న ఎల్లవేళలా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ఉద్యమకారులను గుర్తించడం లేదని అన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి పదవులు కూడా ఉద్యమకారులకు ఇవ్వటం లేదని, ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి పార్టీలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉద్యమకారులకు కేటాయించాలని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులకు ప్రత్యేక జీవో ద్వారా ఆర్థిక స్వావలంబన అందించిన విధంగా నియోజకవర్గంలో ప్రతి పేద ఉద్యమకారునికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగు అశోక్, కొల్లోజు శ్రీనివాస్, కూనూరు శంకర్, ఓర్సు వెంకటేశ్వర్లు సీనియర్ ఉద్యమకారులు పాల్గొన్నారు. చిట్యాల్లో మాత్రం లెక్కలేని కేసులైనవి మా నకరికల్ నియోజకవర్గంలో. మేము ప్రధానంగా ఈరోజు సమావేశం ఉద్యమకారులందరం పెట్టుకొని మాట్లాడేది అందరి అభిప్రాయం మేరకు ఏంటంటే, నకరికల్ నియోజకవర్గంలో పార్టీ మారేట మారుతారు, వస్తువులు వస్తారు, పోతువులు పోతారు. మేము మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మన మంత్రి జిల్లా మంత్రి గవర్నర్ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మా జీవితాంతం సత్యంత వరకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండేటోళ్ళం. కానీ మా ఆవేదనం కూడా ఈ అగ్రనాయకత్వం గుర్తించి మా ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యమం మొత్తం నాయకత్వం వహించింది మేమే, కానీ పార్టీ అధికారానికి రాగానే ఇతర పార్టీ నాయకుల్ని పార్టీలోకి తీసుకోవడం వల్ల వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైంది. ఉద్యమకారులని కనీసం గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. రాను ఎంత పరిస్థితి అయిందంటే ఉద్యమకారులకు పార్టీ సభ్యత్వం ఇయ్యలేని దుస్థితికి వచ్చారు. పిలిచి పార్టీ సభ్యత్వం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. మేము పార్టీ మీద అభిమానంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమానంతో, మా మంత్రి జగదీష్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీలనే ఉండాలి కాబట్టి, పార్టీ నిర్ణయం కోసం పనిచేయాలి కాబట్టి మేము ఆన్లైన్లో పార్టీ సభ్యత్వాలు తీసుకునే పరిస్థితి మాకుంది. ఇకనైనా అధినాయకత్వం గుర్తించి ఇప్పుడు 2 సార్లు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, 3వ సారి కూడా రాబోతుంది. ఇంతవరకు మేము ఉద్యోగాలను ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇకనైనా గుర్తిస్తారేమో, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తారేమో, పార్టీ పదవులలో అవకాశం ఇస్తారేమో అని గుర్తిస్తూ ఉన్నాం. కానీ నకరికల్ నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులకు వెళ్ళి నిత్య ఎంతసేపు పార్టీ మారిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, పార్టీలకి కొత్త పార్టీలకి వెళ్ళి వచ్చిన పదవి ఇస్తున్నారు తప్ప ఉద్యమకారులను కనుమరయ్యే పరిస్థితికి వచ్చింది. ఇకనైనా అధిష్టానం గుర్తించి ఎన్ని కేసులలో పోయినామనుకున్నాం, దాదాపు ఒక్కొక్కరం 15-20 కేసులలో జైల్లో పోయిన వాళ్ళు ఉన్నాం. కేసులు నమోదయ్యి కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నాం. మా అందరికి కూడా పార్టీ పదవుల్లో, నామినేట్ పదవుల్లో అవకాశం ఇవ్వాలి ఒకటి. ఇంకోటి, అధిష్టానం కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఉద్యమకారులని పిలిచి మాట్లాడి, మరి ఉద్యమకారులను ఎందుకు పిలుస్తలేరు? గతంలో నకరికల్ నియోజకవర్గంలో ఎవరెవరి మీద కేసులు నమోదైనవి, వాళ్ళందరూ పార్టీలనే ఉన్నారా లేరా, పార్టీలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎలా ఉందని ఈ పార్టీలో ఉన్న వాళ్ళతో నివేదిక తెప్పించుకోకుండా, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యమం చేయని వాళ్ళు, వీళ్ళకి వచ్చిన ఉద్యమకారులు వ్యతిరేకంగా రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళు చెప్పి వినకుండా పార్టీకి ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఇంటెలిజెన్స్, మన అధికారంలో ఉన్న పోలీస్ ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక తెప్పించుకోండి. ఎంతమంది మీద కేసులు నమోదైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి, ఇంకా జైలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, డబ్బులు ఉండి లేక దళిత బీసీ బిడ్డలందరం కలిసి మేము చందాలు వేసుకొని ఇళ్ళలో అప్పులు చేసి ఉద్యమాన్ని పార్టీని నడిపిన వాళ్ళం. ఇలా పార్టీకి అంటరాని తరంగా చూస్తున్నారు. ఇంత ఘోరం ఉంటే ఎట్లా పార్టీలో ఉద్యమకారులను పట్టించుకోకపోతే పార్టీ పరిస్థితి ఏందని కూడా ఆలోచన చేసుకోవాలి. అధికారం ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంతసేపు ఇతర పార్టీలకు వచ్చిన వాళ్ళకి ఎంతసేపు ఏముంటుంది, వచ్చారు పార్టీలో ఉండాలి, సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇదే ఉంటుంది. ఆయన టీవీ ఆయన పోతారు, రేపు ఈయన టికెట్ ఇవ్వతే ఈయనపోతారు. ఉండేది మాత్రం ఉద్యోగకారులే, పార్టీ నాయకులే, సీనియర్లే ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మీకు దండం పెడుతున్నాం, జగదీష్ రెడ్డి గారు ఇకనైనా ఉద్యోగకారులను గుర్తించరు. 2 సార్లు మీకు అధికారం ఇప్పించినాం, కష్టపడ్డాం, ఇంటింటికి తిరిగినాం, కాళ్ళు మొక్కినాం, ఓట్లు వేయించినాం, దండాలు పెట్టినాం, ఇంతకంటే ఇక ఏం చేయాలి? ఇకనైనా గుర్తించి ఉద్యమకారులకు నామినేట్ పదవుల్లో రాజకీయంగా ఆర్థికంగా ఆదుకొని ఖమ్మంలో ఒక జీవో ఇచ్చారు ఉద్యమకారులకు.
ఆర్థిక స్థితిపైన అందరికి జీవ ఇచ్చి ఆర్థిక సోమలు కల్పిరు. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా ఇర్రి మేము ఎవ్వరు పార్టీ మారినా ఎవరు మారినా మారకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఎవ్వరం కూడా ఇక్కడ నగరకల్ నియోజకవర్గంలో ఉద్యమకారులు ఎవరు కూడా పార్టీ మారతలేరు. అందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తాం. పార్టీ ఎవరు టికెట్ ఇస్తే అలాగే గెలిపిస్తాం. కానీ ఆ అభ్యర్థులు కూడా ఉద్యమకారులను గుర్తించాలి కదా. ఉద్యమకారులకు 4 సంవత్సరాలు అయింది. మా ఆవేదన అంత ఏంటంటే 4 సంవత్సరాలు ఆయన కొత్త అయినా మన కొత్త వచ్చి పార్టీలోకి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు చిరుమర్తి లింగయ్య గారు ఇంతవరకు ఉద్యమకారులను గుర్తిస్తలేడు. ఒకరోజు పిలిపించుకొని మాట్లాడాలి కదా. ఎంతమంది ఉద్యమకారులు లీస్ట్ తీసుకోవాలి పిలిపించుకొని మరి పరిస్థితి ఏంది మరి నేను పార్టీలో ఉన్నా మరి మీకు అందరినీ అండగా ఉంటా మీరు అందరూ ఉద్యమం ఎప్పుడు కష్టపడి తెలంగాణ తెచ్చారు మీ అందరి కోసం నేను ఉంటాను అలాగా ఆ మాట వస్తలేదు. ఇక నెల రోజులు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకెప్పుడు మాట్లాడతారు ఇంకెప్పుడు ఉద్యమకారులను ఆదుకుంటారు. అందుకే అందరం మళ్ళీ 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం నాడు మా కేసీఆర్ గారు పిలిపించినట్టు తెలంగాణ సమైక్య దినోత్సవం రోజు అందరం మళ్ళీ ఒకసారి నకరకల్ నియోజకవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఇక్కడ సమావేశం పెడుతున్నాం. పెట్టి అదే రోజు రాష్ట్ర మంత్రివారు జిల్లా మంత్రివారు జగదీష్ రెడ్డి గారు కలిసి మా ఉద్యమకారుల తరఫున మేము ఒక ఆవేదన ఇచ్చి పార్టీ సీనియర్ల తరఫున ఒక వినతిపత్రం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇకనైనా ఉద్యమకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీటింగ్ పెట్టి తీర్మానం చేసుకున్న 3 తీర్మానాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన తీర్మానం ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ ఇకనైనా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి. అన్యాయం అయిపోతున్నాం కాబట్టి అవకాశం ఇవ్వాలని ఒక తీర్మానం చేసడం. రెండవది దళిత బంధులో కానీ బీసీ బంధులో కానీ గృహలక్ష్మి పథకంలో కానీ నిరుపేద ఉద్యమకారులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇతర నిరుపేదలు ఉన్నారు, అందరికీ కూడా అవకాశం కల్పించాలి. వాళ్ళకు ఈ పథకాలను అవకాశం కల్పించాలని ఒక తీర్మానం చేసినాం. మూడవది ఉద్యమకారులని ఖమ్మంలో అయితే ఎట్లయితే వచ్చిన అధికారులు వచ్చి కొత్తలో జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆర్థిక సంపాదన కోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఒక్కొక్కరి కుటుంబానికి ఉద్యమకారులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఉద్యమకారులను పట్టించుకుంటలేరు, కనీసం పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు, మీరు పార్టీ బీఫామ్ ఇచ్చారు, మేము ఎట్లా పనిచేయాలి, మమ్మల్ని పార్టీకి పిలిచి పనిచేయమని అడుగుతలేరు, మేము పార్టీ కోసం పనిచేయాలి, మేము మా ప్రాణమే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మేము పనిచేయాలి, మమ్మల్ని కనీసం మందలేని మేము పోయి పార్టీలు ఎట్లా పనిచేయాలి, మరి ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని పిలుస్తలేరు, ఇక్కడ కార్యక్రమం ఉందని పిలుస్తలేరు, ఇక్కడ పదవి నడుస్తుందని పిలుస్తలేరు. గతంలో మాత్రం మేమే ఉద్యమకారులం, మేము కేసీఆర్ గారి కోరిక మేరకు కాపల కుక్కలా ఎదురు చూస్తున్నాం, వీళ్ళెవరు ఏం చేయొద్దు ఏం చేయొద్దు అని. కానీ కాపల కుక్కలను కూడా కట్టితం కొట్టేసి ఉద్యమకారులని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇకనైనా మీరు చేరపోతే మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా. మేము మంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేస్తాం. తర్వాత మన కేటీఆర్ గారు 4 గంటలకు వస్తారు. ఇక ఇన్ని రోజులు మౌనం వహించడం, ఇకనైనా గుర్తిస్తారు ఇకనైనా పిలుస్తారని, ఈ మౌనం ఉంటే ఉద్యమకారులు చేతగాంతనం అనుకుంటారు. ఉద్యమకారులు గతంలో ఉరిపించిన కొట్టిన చరిత్ర ఉంది. ఇక ఆ పరిస్థితి తప్పించుకోవద్దని కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.